హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే వంట చికెన్ అంటున్నా, మటన్ లివర్, మసాలా లివర్. దీన్ని చేయబోయే విధానం చూపిస్తా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పచ్చివి ఫస్ట్ మిక్సీలో పెట్టుకుంటున్నా. మిక్సీ పట్టుకోవాలి ఇవి రెండు పేస్ట్. కొంచెం ఉప్పు, కొంచెమే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇట్లా పేస్ట్ వేసుకొని పక్క పెట్టుకోవాలి. లివర్ తీసుకున్నా, పేస్ట్ పక్క పెట్టేసిన. ఒక స్పూన్ అల్లం, కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ లైట్గా పెరుగు. లైట్గా అంటే ఒక చిన్న కప్పు తీసుకున్నా నేను. పెరుగు వేసుకున్నాక మిక్సీ వేసుకోవాలి ఇదంతా. బాగా మిక్సీ వేసుకొని ఉప్పు కారం మంచిగా కలిపి ఒక 30 నిమిషాలు పక్క పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని గిన్నె పెట్టుకున్నా. అన్ని మసాలాలు, ఆల్ మసాలాలు తెలుసు కదా, ఇవి నూనె లేగినాయి. తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుంటున్నా. బాగా కలుపుతూ ఉండాలి మంచిగా. ఇది కలుపుకున్నా 5 నిమిషాలు. లైట్గా అల్లం, ఎందుకంటే ఉల్లిపాయలో కూడా స్మెల్ దానికి బాగా. కొంచెం కారం, అల్లం వేసుకొని కలుపుకున్నాక 2 నిమిషాలు ఉంచినాక కారం వేసుకుంటున్నా. తగినంత, మీరు ఎంత తింటారో కారం. కొంచెం పసుపు, లైట్గా ఉప్పు తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ వేసుకున్నాం కదా. కలుపుకుంటే మిక్స్ అవుతుంది. లివర్ మసాలా అన్నిట్లా బాగుంటుంది, చపాతీలు ఇంకా హైలైట్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇది కలుపుకున్నాం కదా, అన్నీ వేసుకున్నాక 2 నిమిషాలు కలుపుకున్నా, బాగా ఫ్రై అయింది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న లివర్ వేసేస్తున్నా. బాగా మిక్సీ వేసుకోండి మంచిగా. కలుపుతూనే ఉండండి, 2 నిమిషాలు బాగా కలుపుకోండి మిక్సీ. మిక్స్ అవుతుంది మంచిగా, మా స్మెల్ కూడా బాగా వస్తుంది. స్మెల్ అయితే మసాలాలు
కదా, కలుపుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు మూత కంపల్సరీ. మూత తీసుకున్నా, బాగా నూనె తేలింది పైకి. కొన్ని వాటర్ పోసుకుంటున్నా. కలుపుకోండి మంచిగా. మంట హైలో పెట్టుకొని ఇక మూత పెట్టేసేయండి. ఉడుకుతుంది అది ఉక్క పట్టేటట్టు. నేను ఒకసారి మూత తీసుకున్నా. మసాలా మసాలా వాసన వస్తుంది. నువ్వు మొగ్గు మళ్ళీ ఆడుకుంది కూర కుత కుతలు ఆడు. చిన్న పెట్టుకోండి కొంచెం, నీళ్ళ పడుతున్నాయి. చిన్న పెట్టుకొని మళ్ళీ పెడుతున్నా ముక్కు, ఎందుకంటే ముక్కు ఉడకాలి కదా లివరు. ఒక 5 నిమిషాలు పెట్టుకోండి చిన్న సిమ్లో పెట్టుకొని, బాగా ఫ్రై అవుతుంది. ముత్త తీస్తున్నా. 5 నిమిషాలు అయింది, బాగా నూనె తేలింది. దీన్ని చపాతీలో తింటే హైలైట్ ఉంటుంది కూర. అయిపోయింది, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నా. కొంచెం గరం మసాలా. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే బాగా ముక్కు ఉడికింది. కొత్తిమీర వేసుకుంటున్నా. మసాలాలన్నీ వేసేసినాం. గుమగుమలాడే మా మసాలా లివర్ గుమగుమలాడుతుంది. మీరు ట్రై లివర్ చపాతీలో కానీ అన్నంలో కానీ అన్నిట్లో తినొచ్చు, బాగుంటుంది. మసాలా లివర్ అయితే రెడీ అయిపోయింది కూర. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయింది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.